అస్మత్ గురుభ్యో నమః. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, గరుడ పురాణం చదవచ్చా చదవకూడదా, ఎప్పుడు చదవాలి, ఎవరు చదవాలి, ఎన్ని రోజులు చదవాలి, నియమాలేమిటి, ఇది ప్రశ్న. మిత్రులారా, మనకి మంచి అన్నది మనస్సులో స్థిరపడడానికి చాలా టైం పడుతుందండి. ఎందుకంటే ఒక విత్తనం భూమి లోపల వేస్తే దాంట్లో మొలక వచ్చి చెట్టు రావాలి, ఇవన్నీ రావడానికి టైం పడుతుంది. అదే ఒక గడ్డి పరక మొలవాలనుకోండి, పెద్ద కష్టపడక్కర్లా, గట్టిగా రెండు గ్లాసులు నీళ్లు లేకపోతే ఇంకేదో వదిలిపెట్టినా చటుకుని మొలకలు వచ్చేస్తాయి పాపం. అంటే గడ్డి తక్కువని కాదండి, చెడు మన మనస్సుని పట్టుకున్నంత బాగా తేలిగ్గా మంచి పట్టుకోదు. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి. ఏమండి, మీరంతా గరుడ పురాణం ఇప్పుడు చదవాలని అడుగుతున్నారు తప్ప మీలో ఎంతమంది స్కాంద పురాణం పారాయణ చేయడం ఎలాగా అడిగారా? లేదు శివపురాణం పారాయణ చేద్దాం అనుకున్నామండి, చేయొచ్చా, ఎలా చేయాలి, లింగ పురాణం ఉందే, విష్ణు ధర్మోత్తరం ఉందే, వీటన్నిటికీ లేనిది మాత్రం గరుడ పురాణానికి పెద్దపీట వేసి అడుగుతారా? జరిగిన పని ఏమిటంటే, మనకి వైష్ణవ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ ఇతర జాతులు తీసుకున్నట్టయితే మామూలుగా పుణ్యకార్యాల ఇంట్లోగా దాదాపు అందరికి ఒకటే ఉంటే తేడా పెద్ద రాదు. ఎందుకంటే ఒకళ్ళింట్లో వేదం చదువుతారు, ఒకళ్ళింట్లో స్మృతి గ్రంథాలు చదువుతారు, ఒకళ్ళింట్లో మామూలుగా మాటలు చెప్పి ఆశీర్వచనం చేస్తారు, అంతే, ఇదే తేడా ఉంటుంది. శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల లోపల సాధారణ పద్ధతి లోపల చేసేటప్పుడు పురాణాల్లోంచి ఒక భాగం వినిపిస్తే అక్కడ దుఃఖంలో ఉన్న వాళ్ళకి మనసు శాంతపడుతుందని చెప్పి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు కాకుండా ఇతర సందర్భాల్లో వెళ్ళినప్పుడు, ఇప్పుడు జాతి వీడియో నేను మాట్లాడటలేదు, పెద్ద గొడవ అవుతుంది, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అందరికీ అనుకూలంగా ఉండేలాంటి గ్రంథము మనకి గరుడ పురాణంలో కొన్ని అధ్యాయాలు ఉన్నాయి కనుక వాటిని చదివి వినిపిస్తే వాళ్ళకి మనస్సుకి ప్రశాంతి కలుగుతుంది. అంతేకాదు ఆ వెళ్ళిపోయిన జీవుడు ఎవరైతే ఉన్నారో, మనిషిగాను ఆడగానే మగ్గానే వెళ్ళినా వాళ్ళకి క్షేమం కలుగుతుంది అనే ఉద్దేశంతో ఒక వ్యవస్థ. ఎప్పుడది మాకు తెలుసున్నంతవరకు ఈ గరుడ పురాణం గురించి చెప్పడం అన్నది 18వ శతాబ్దం చివరి భాగంలో మొదలైందని చెప్పి ఎక్కడో గ్రంథంలో చదివిన గుర్తు అదనమాట. లేదు చదువుకోలేని వాళ్ళు ఏం చేస్తారు, ఆ రోజుల్లో ఆ 9-10 రోజుల్లో సంతర్పణ చేయడం, మరోడు చేయడం, అంటే వీళ్ళు చేయబోవచ్చు, వేరే వాళ్ళు చేయించడం అలాంటివి చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖుడైన మహానుభావుడు, ఇండస్ట్రియలిస్టు మరణిస్తే ఆ గ్రామంలో 2000 మంది షాపుల వాళ్ళు కలిసి ఆ 10 రోజుల పాటు ఆ వెళ్ళిపోయిన ఆయన పేరుతోటి రోజుకి కనీసం 1500 మందికి భోజనాలు పెట్టారు వాళ్ళు. అలాంటి సాంప్రదాయం మనకున్నది. అక్కడ ఏర్పాటు చేసి గరుడ పురాణం చదవండి అని పెట్టారు. గరుడ పురాణంలో ఏముంది, ఏముందో తెలియదు చాలామందికి. ఏముందా అంటే అదే సినిమా వచ్చిందో దాన్ని బట్టి తెలుస్తుంది. నరకాల పేర్లు ఉంటాయి, నరకాల్లో వేసే శిక్షలు ఉంటాయి, మరొకటి ఏదో ఉంటాయి, ఇవన్నీ. బాబు, ఈ నరకాలు శిక్షలు అన్నవి భాగవతంలో కూడా చెప్పాడండి, భారతంలో కూడా ఉన్నాయండి, రామాయణంలో కూడా కొంతవాళ్ళు సూచించారండి, అలాగే ఇతర పురాణాల్లో కూడా ఉన్నాయండి, మరి వాటిని నిషేధిస్తున్నారా మీరు? ఎందుకండి, ఎక్కడైనా భగవంతుడు చెప్పిన మాట వింటే మంచి జరగాలి కదా. అర్జునుడు భగవంతుడు చెప్పిన మాట విన్నాడు, ఏం జరిగిందండి, 18 అక్షరాల సైన్యం మొత్తం నాశనం అయిపోయింది. ఒక ఆయన జోక్స్ ఇచ్చాడు, పాపం భగవద్గీత వింటే జనాలు లేచిపోయారండి, ఇంకెందుకు చదవాలండి అన్నాడు. ఇలాంటి ఆలోచనలు, గరుడ పురాణం అన్నది చదువుకోవచ్చును, పారాయణగా మనకు అలవాటు లేదు, మన మనసులో చెడు ఆలోచనలు పెట్టుకుంటాం కనుక. బ్రహ్మాండమైన విష్ణు సంబంధమైనవి, శివ సంబంధమైనవి, శక్తి సంబంధమైనవి, పూజా విధానాలు, మంత్రాలు, ఇలాంటి గాథలు గరుడ పురాణంలో ఉన్నాయి చాలా విశేషంగా. అలాంటివి తీసుకోండి గరుడ పురాణం. పారాయణ మాత్రం మనకి చేయడం అలవాటు లేదు. దీనికి కారణాలు వేరే చెప్తారు, సాత్విక పురాణాలని, రాజసమని, తామసమని, దాంట్లో ఉన్న వాటిని కొన్ని వ్యతిరేక దశలో వాడే ప్రమాదం కూడా ఉంది, అలాంటి వాటి కోసం అని చెప్పి వాడిని నిషేధించారు తప్ప గరుడ పురాణం ఇంట్లో పెట్టుకుంటే కష్టం కదండి.
ఇంటి గుమ్మంలో మనం పెట్టుకుంటా వారపత్రికలని. వారపత్రిక అంటే పేరు తెలుసా అండి? వారపత్రిక. దాని నిండా చండాల బొమ్మలు ఉంటాయి. అదే పెట్టుకుంటున్నాం మనం. నేను గరుడ పురాణం పెట్టుకుంటే షాప్ గూట్లో పెట్టుకుంటాం. నష్టమే ఉందండి? ఏమీ లేదు. సంశయ చక్కలేదు. సరదాగా చదువుకుందాం. దాంట్లో దృష్టి పెట్టి అయ్యో భయపడక్కర్లేదు, హాయిగా చదువుకుందాం. దోషమేం లేదు. పారాయణ మాత్రం చెయ్యరు. ఇది పెద్దలు ఎవళ్ళు, మనకు ఒక 5 తరాలుగా ఎవరు పారాయణ చేస్తుండే లేదు కనుక అది ఆచరిస్తున్నాం తప్ప మరొకటి ఏమీ కాదు. గరుడ పురాణాన్ని హాయిగా చదువుకోవచ్చు. దాంట్లో నరకాల వర్ణన, జీవుడు ఎలా పెడతాడు, ఎన్ని దశలు దాడతాడు, ఇదంతా ఉంది. ఇది బృహదారణ్యకం, చాందోగ్యం లాంటి చోట్ల అర్చిరాది అనే మార్గం ఉంది. వీడు వెళ్ళేటప్పుడు 10 రోజులు దాటిన తర్వాత ఇంకో 3 రోజులు తీసుకుంటాడు. 13 రోజుల ప్రయాణము అంటే భూమండలంచి తాను చేరవలసిన చోట వరకు ఉండేది. అర్చిహి ఆది అంటే అగ్నిదేవుడు మొదలుపెట్టి చంద్రమండలం దాకా వెళ్ళి అది కూడా చెప్పారు వాళ్ళు. అది సాంప్రదాయ కుటుంబాల్లో ఆ 10 రోజులే చదువుకుంటూ ఉంటారు చాలామంది. ఇలా కొన్ని అలవాట్లు చేసుకున్నారు. గ్రంథాలు చదవచ్చండి. ఆఖరికి మన పెద్దలు ఏం చేశారో తెలిసినా, శ్రాద్ధ కార్యక్రమాలు చేసేప్పుడు కార్యక్రమాల విషయం ఉంటుంది చూచారా, మంత్రాలు విన్ను, నోటికొచ్చినా కూడా చేతిలో పుస్తకం పెట్టుకునే చదవాలి అని నియమం పెట్టారు. అక్కడ మిగిలిన చోట్ల పుస్తకం పెట్టకపోయి నోటికొస్తే చదివేయచ్చు. ఇవి కాదు, శ్రాద్ధ మంత్రాలు మాత్రము నీవు నోటికి వచ్చినా చూడకుండా చదవవద్దు అది నియమాలు పెట్టారు. ఈ నియమాలన్నీ కూడా వేదంలో కొన్ని కారణాల చేత ఏర్పాటు చేశారు. గరుడ పురాణం గురించి మీలో ఉండే సంశయాలన్నీ పక్కకి తీసేయండి. వేదాత్మ విహగేశ్వర గరుత్మంతుడు అంటే సాక్షాత్తు వేదముల సారము. అక్కడ ఋగ్వేదంలో మంత్రముంది, త్రివృత్తం తేజర త్రివృత్తమనే ఛందస్సు, గాయత్రి చెట్టు గాయత్రమే చెట్టు, కాళ్ళు రెక్కలు బృహత్తు రథంతరమనేవి రెక్కలు. మొత్తం వేదమూర్తి ఆయన గరుత్మంతుడు, ఆయనే పరమాత్మకి సంభాషణే గరుడ పురాణము. గమనించండి, జాగ్రత్త, భయం వదిలిపెట్టండి, గౌరవించండి దాన్ని, సరిపోతుంది. స్వస్తి.